పని ప్రయత్నం రెండు కలిసి రావాలి జీవితంలో. వాట్ యు నీడ్ ఇస్ దీస్ టు థింగ్స్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఇంకా ఉన్నత స్థితిలోనికి నువ్వు రావాలంటే ఇవి ఎంతో నీకు అవసరమై ఉన్నవి. ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వకుండా ఆటలాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ అమ్మ నాన్న నీ దగ్గర ఉన్నప్పుడు చదివి రూమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ తీసి మళ్ళీ గేమ్లు ఆడడం, దాని తర్వాత అమ్మాయిల అబ్బాయిలతో చాటింగ్ చేయడం చేయకూడవలసింది చేసి ఆఖరి రోజున దేవుని సన్నిధికి వచ్చి, దేవా మీరు బైబిల్లో రాశారు కదా నాలెడ్జ్ ఇవ్వాలి, విజ్డమ్ ఇవ్వాలి, నాకు ఇవ్వండి సయ్యా, నేను ఇలా ఉన్నా మీరు నాలో ఉన్నారు కదా మీరే రాయండి నా ఎగ్జాము అని చెప్తాం. వెళ్ళి ఎగ్జామ్ రాస్తారా? ఎగ్జామ్ రాసి చూపించండి మార్క్స్ అమ్మ నాన్నకి, మూత మీద ఒకటి వేస్తారు. మీరు టైం పెట్టాల్సిన దగ్గర టైం పెట్టి పని చేయాల్సిన దగ్గర పని చేసి మీ నాన్నకి అమ్మకి సంతోషం తెచ్చి దేవునికి సంతోషం తెచ్చి ఆనర్ అండ్ గ్లోరీ తెచ్చారనుకోండి, దేవుడు మీకు మంచి మార్క్స్ ఇవ్వరా? మీకు జాబ్ రాదా? జీవితంలో ఏం కావాలో అన్నీ ఇవ్వరా? మన సేవించే దేవుడు అన్నీ ఇస్తాడు కదా. అలాంటి దేవుడు మనం సేవిస్తున్నప్పుడు మీరు ఎందుకు టైం పెట్టలేరు? జీవితంలో టైం పెట్టండి, టైం పెట్టి పని చేస్తున్నామే పని చేయండి, అప్పుడు మీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు.